నమస్కారం, ఆర్ఎంఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు చెన్ను పెద్దిరాజు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ రాకకు ముహూర్తం ఖరారయ్యింది. ఆయన షెడ్యూల్ పై డేట్లు కూడా ఫిక్స్ అయ్యాయి. వాస్తవానికి ఈ నెల 5వ తేదీనే మోడీ వస్తున్నట్లు బీజేపీ నేతలు, కూటమి అధినేత చంద్రబాబు నాయుడు కూడా ప్రకటించినా ఎందుకో షెడ్యూల్ మారింది. 7న దేశవ్యాప్తంగా 3వ దశ పోలింగ్ జరుగుతున్న వేళ ఆయన ఏపీకి రావడం ఖచ్చితంగా బీజేపీ వ్యూహంలో భాగమేనని చెప్పక తప్పదు. మొత్తం మీద ప్రధాని మోడీ రాక ఖరారయ్యింది. మోడీ పర్యటన షెడ్యూల్ ప్రకారం ఆయన ఈ నెల 7న నేరుగా రాజమండ్రి వస్తున్నారు. సాయంత్రం 4 గంటలకు విమానాశ్రయంలో దిగి ఆయన బీజేపీ అభ్యర్థి, రాష్ట పార్టీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి పక్షాన ప్రచారం చేస్తారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా విశాఖకు వెళతారు. ఇక్కడ 2 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి, ఒకటి విశాఖ, మరొకటి అనకాపల్లి. విశాఖలో టీడీపీ అభ్యర్థి శ్రీభరత్ పోటీ చేస్తుండగా అనకాపల్లిలో బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ పోటీలో ఉన్నారు. మరి ప్రధాని 2 చోట్ల ప్రచారం చేయనున్నారా అంటే ఆ అవకాశమే లేదనే తెలుస్తుంది. షెడ్యూల్ ప్రకారం ఆయన అనకాపల్లికే పరిమితం అవుతున్నారు. అంటే సీఎం రమేష్ తరఫున మాత్రమే ప్రచారం చేసి ఆ పక్క నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం అభ్యర్థి శ్రీభరత్కు హ్యాండ్ ఇస్తారన్నమాట. ఆ తర్వాత రోజు అంటే 8వ తేదీ షెడ్యూల్లోనూ బీజేపీ నేతల తరఫున ప్రచారానికే ఆయన పరిమితం అవుతున్నారు. అనకాపల్లి నుంచి నేరుగా ఆయన రాజంపేట ఎంపీ అభ్యర్థి, బీజేపీ నేత, మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తరఫున ప్రచారం చేయనున్నారు. అనంతరం విజయవాడ వచ్చి బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి తరఫున ప్రచారం చేస్తారు. ప్రధాని మోడీ వస్తున్నారంటే అందరూ తెలుగుదేశం కూటమి తరఫున ప్రచారం చేస్తారని, ఏపీకి గతంలో విస్మరించిన వాగ్దానాలపై వివరణ ఇస్తారని అందరూ భావిస్తారు. కూటమి ధర్మాన్ని విస్మరించడం రాష్ట్ర బీజేపీ నేతలకు కొత్త కాదని, పొత్తు కుదిరిన తర్వాత కూడా బీజేపీ నేతలంతా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. కానీ ఇక్కడ కూటమి పక్షాన ఆయన ప్రచారం చేయకుండా కేవలం బీజేపీ అభ్యర్థుల ప్రచారానికే పరిమితం అవుతున్నారన్న అంశం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. నిజానికి మోడీ వస్తే కూటమికి బలం పెరగాలి, కానీ సందేహాలు పెరిగేలా చేస్తున్నారు. మరోవైపు మోడీ రాక నేపథ్యంలో మరో బిగ్ డౌట్ కూడా వస్తుంది. కూటమి ఇచ్చిన మేనిఫెస్టోపై ఆయన రియాక్ట్ అవుతారనేదే ప్రశ్న. ఇప్పటి వరకు దీనిని బీజేపీ ఓన్ చేసుకోలేదు. ఈ క్రమంలో ప్రధాని స్పందిస్తారా లేక చేతులు దులుపుకుంటారా అనేది చూడాలి. రాష్ట్ర బీజేపీ నాయకుడు జీవీఎల్ నరసింహారావు కూటమి విడుదల చేసిన మేనిఫెస్టోపై స్పందిస్తూ అది తెలుగుదేశం రాజకీయ హామీల పత్రం అంటూ వ్యాఖ్యానించి తమ పార్టీ మనోగతాన్ని బయటపెట్టారు. ప్రధాని మోడీ కూడా ఇదే తరహాలో వ్యవహరిస్తారన్న అనుమానాలున్నాయి. మరో వారం రోజుల్లో ఏపీలో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో దేశీ నేత మోడీ ఇలా వ్యవహరించడం అనేక అనుమానాలకు తావిస్తుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. రాష్ట్రానికి ఏదైనా అద్భుతం జరిగితే ఈ వారంలోనే జరగాలి. అది కూడా మోడీ పర్యటన సందర్భంగానే జరగాలి. ఆ తర్వాత ఏమీ జరగదన్నది నిజం. ఒకవేళ అనుకోకుండా ఏమైనా అద్భుతం జరిగినా దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. రాష్ట్రానికి ఎలాంటి అద్భుతం జరుగుతుందా అని ప్రజలంతా ఢిల్లీ వైపే ఆసక్తిగా చూస్తున్నారు. మోడీ మనస్ఫూర్తిగా కూటమికి సహకరిస్తారో లేదా తమ అభ్యర్థులకు మాత్రమే ప్రచారం చేసుకుని రహస్యమిత్రునికి పరోక్షంగా సహకరించే సందేశం ఇస్తారో వేచి చూడాల్సిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ ఏమేలు చేయకపోతే ఎలా అన్నదే ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న. ఏపీలో ఎలక్షనీరింగ్ సవ్యంగా సాగాలంటే డీజీపీని బదిలీ చేయించాలని స్వయంగా బీజేపీ కూడా కేంద్రానికి మొరపెట్టుకుంది. బహుశా మోడీ ఏపీ టూర్ జరిగే నాటికి డీజీపీతో పాటు పెద్ద తలకాయలు బదిలీలు జరగకపోతే ఏపీలో పెను రాజకీయ సంచలనమే నమోదవుతుందని అంటున్నారు. అంటే కేంద్రం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి నేరుగా సహకరించేనట్టేనన్న భావన బలంగా నిలిచిపోతుంది. ఒక్క మోడీయే కాదు, బీజేపీ అగ్రనేతలెవరూ కూడా కూటమి తరఫున ప్రచారం చేసే అవకాశాలు కూడా లేవన్నట్టే పరిస్థితి ఉంది. ఇదంతా కేంద్ర ప్రధాన వ్యూహంలో భాగమేనని అంటున్నారు. అందుకే కూటమి గెలిచినా ఓడినా బీజేపీకి పెద్దగా వచ్చే నష్టం లేదని, ఈ లాభ నష్టాలన్నీ బేరీజు వేసుకున్న తర్వాత మాత్రమే వైసీపీకి పరోక్షంగా సహకరించే ఉద్దేశంతోనే కూటమి నుంచి అత్యధిక సీట్లు లాక్కున్నారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఇప్పుడు మోడీ తదితర బీజేపీ నాయకుల వ్యవహార శైలి చూసిన వారికి అదే నిజమేమో అనిపిస్తుంది. 2-3 రోజుల్లో మొత్తం బీజేపీ మనసులో ఏముందో తెలిసిపోతుంది. ఇది ఈనాటి కథనం. మరో కథనంతో మళ్ళీ కలుద్దాం. నా ఈ కథనం మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫర్ లేటెస్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్ఎంఎస్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్క్లూజివ్. ఆల్సో లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.